జగన్ సర్కార్ మైనింగ్ ముసుగులో ఆక్రమాలకు పాల్పడుతోందా? దేశ భద్రత అనుశక్తితో వైసీపీ ప్రభుత్వం ఆటలాడుతోందా? ఏపీలో బీచ్ సాండ్ మైనింగ్ కు అనుమతులు జారీ చేయవద్దని స్వయంగా కేంద్ర గనుల శాఖ అనుశక్తి విభాగాన్ని ఎందుకు కోరింది? గనుల చట్టాల ఉల్లంఘనలపై డిఏఇ కోరిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుకే ఇవ్వటం లేదా? ఏపీలో బీచ్ శాండ్ మైనింగ్ ద్వారా జగన్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అరుదుగా దొరికే ఖనిజ సంపదను అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఏపీలో బీచ్ శాండ్ మైనింగ్ కు అనుమతులు జారీ చేయవద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఖనిజాల అక్రమ రవాణా వల్ల దేశ భద్రత అనుశక్తికి ముప్పు పొంచి ఉందని స్వయంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తెలిపింది. వైసీపీ ప్రభుత్వం బీచ్ శాండ్ మైనింగ్ కి గాను రాష్ట్రంలో మొత్తం 17 చోట్లకు అనుమతి కోరింది. కానీ కేంద్ర ప్రభుత్వం భీమిలి, మచిలీపట్నం 2 చోట్ల మాత్రమే అనుమతులు వచ్చాయి. విశాఖ జిల్లా భీమిలిలో 222 ఎకరాలు, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 4888 ఎకరాల్లో బీచ్ శాండ్ మినరల్స్ వెలికితీతకు గత ఏడాది మార్చి 25 ఏప్రిల్ 15న అను ఇంధన సంస్థ డిఏఇ అనుమతులు జారీ చేసింది. కాగా బీచ్ శాండ్ మైనింగ్ ను రాష్ట్ర గనుల శాఖ ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. ప్రధానంగా బీచ్ శాండ్ లో ఇలిమినైట్, రుటైల్, జిర్కాన్, గార్నెట్, మోనజైట్, సిలిమినైట్ అనే 6 రకాల మినరల్స్ ఉంటాయి. సాంకేతికంగా వీటిని హై మినరల్స్ గా పరిగణిస్తారు. ఇక ప్రపంచ మార్కెట్ లో వీటికి డిమాండ్ కూడా చాలా ఎక్కువే. ముఖ్యంగా మోనజైట్ నుంచి వచ్చే తోరియంను అణు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా తోరియం, యురేనియంను అణుబాంబుల తయారీకి కూడా ఉపయోగిస్తారు. అందుకే అన్నిటికంటే మోనజైట్ కు డిమాండ్తో పాటు విలువ కూడా అధికంగానే ఉంటుంది. ఈ మోనజైట్ బ్రెజిల్, మడగాస్కార్లతో పాటు మన దేశంలోని దక్షిణాది తీరంలోనే ఎక్కువగా లభిస్తుంది. కాగా బీచ్ శాండ్ నుంచి మోనజైట్ ను వేరు చేసేందుకు డిఏఈ నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకోవాలన్న నిబంధనలు ఉన్నాయి. డిఏఈ గనుల శాఖ ప్రత్యేక అనుమతులు ఉంటే మినహా మోనజైట్ ను వెలికి తీయటం, ఎగుమతి చేయటం కుదరదు. ఇక కేంద్ర చట్టాలు అటామిక్ మినరల్స్ రూల్స్ 2016 ప్రకారం ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మోనజైట్ మైనింగ్, తోరియం వెలికితీతకు దేశవ్యాప్తంగా ఎక్కడా ప్రైవేటు రంగంలో అనుమతులు ఇవ్వటం లేదు. అయితే రాష్ట్రంలో జరిగిన ఈ బీచ్ శాండ్ మైనింగ్ లో మోనజైట్ ను అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని కేంద్ర గనుల శాఖకు ఫిర్యాదులు అందాయి. దీంతో కేంద్ర గనుల శాఖ డిఈఏ ఫిర్యాదులపై అప్రమత్తమయ్యాయి. ఇది అనుధార్మిక శక్తికి సంబంధించిన వ్యవహారం కావటంతో బీచ్ శాండ్ మైనింగ్ పై వస్తున్న ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గత ఏడాది జూన్ లో డిఈఏ ఆదేశించింది. మోనజైట్ అక్రమ ఎగుమతి, పర్యావరణ విధ్వంసం, గనుల చట్టాల ఉల్లంఘనలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిన మిగిలిన 15 చోట్ల బీచ్ శాండ్ మైనింగ్ కు అనుమతులు జారీ చేయవద్దని కేంద్ర గనుల శాఖ అనుశక్తి విభాగాన్ని కోరింది. ఇదిలా ఉంటే డిఏఈ ఆదేశాల ప్రకారం విచారణ జరిపామంటూ 2022 ఫిబ్రవరి 3వ తేదీన డిఏఈకి ఒక నివేదికను పంపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం సరిపోదని డిఏఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరిన్ని వివరణలు కోరింది. ముఖ్యంగా ఆ మినరల్స్ ను తవ్వితీసి ఏం చేస్తారు, ఎక్కడ వినియోగిస్తారు వంటి కీలక అంశాలపై పూర్తి సమాచారం ఇవ్వాలని కేంద్ర గనుల శాఖ ఫిబ్రవరి 16న రాష్ట్రానికి లేఖ రాసింది. కానీ వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదని, తాము కోరిన అంశాలపై సమాచారం ఇవ్వలేదని కేంద్రం పార్లమెంట్ లో వెల్లడించింది. దేశ భద్రత అనుశక్తికి సంబంధించిన అంశం కాబట్టి అనుధార్మిక ఖనిజమైన మోనజైట్ అక్రమ ఎగుమతులు నిజమని తేలితే కేంద్ర అనుశక్తి విభాగం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది. అదే జరిగితే జగన్ సర్కార్ ఇరకాటంలో పడటం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది.
మొత్తం మీద ఏకపక్ష నిర్ణయాలు ఒంటెద్దు పోకడలతో పాలన సాధిస్తోన్న వైసీపీ ప్రభుత్వం దేశ భద్రత అణుశక్తితో ఆటలాడుకుంటోందన్న చర్చ ఇప్పుడు జాతీయ స్థాయిలో జోరుగా సాగుతోంది. మరి ఈ ఫిర్యాదులు నిజమని తేలితే జగన్ సర్కార్ తీవ్ర పరిణామాలు చవిచూడక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.